కనానీల భూభాగాన్ని ఇస్రాయేలీలకు ఇస్తున్నప్పుడు దేవుడు స్ట్రాంగ్ గా ఒక మాట చెప్పాడు. ఏం చెప్పాడు తెలుసా? ఆల్రెడీ ఎందుకు వెళ్ళకూడదు రీజన్ చెప్పాడు కదా. రీజన్ చెప్పి వీళ్ళకి ఏం చెప్పాడు అంటే, ఈ కనాను భూభాగంలో కనానీయులు ఎవ్వరు ఉండటానికి వీల్లేదు. మీరు ఇంటర్నల్ గా రకరకాల సంబంధాలు పెట్టుకొని వీళ్ళని ఉండని వీళ్ళని ఉంచుకుందాంతి వీళ్ళని వీళ్ళు ఉండని అని చెప్పేసి వాళ్ళని ఉంచుకుంటే వాళ్ళు రేపొచ్చున నీకు కంటిలో ముళ్ళైతారు అన్నాడు. అలా వాళ్ళ గురించి చెప్పినట్టుగానే ఫిలిస్తీన్ల గురించి కూడా ఇక్కడ చెప్పాడు. ఇప్పుడు వాళ్ళని ఎలా కొట్టమంటే వీళ్ళు ఏం చేశారు? వెళ్ళగొట్టాల కొంతమందిని ఉండనిచ్చుకున్నారు. ఆ ఉండనిచ్చుకున్న వారితోటే నిత్య కొరివైంది వాళ్ళకి. అదంతా ఒక ఎత్తు అయితే ఫిలిస్తీన్లు ఒక ఎత్తు. అప్పటి నుండి న్యాయాధిపతుల కాలం నుండి ఇప్పటి వరకు ఇజ్రాయేలీలకి భయంకరమైన పెద్ద శత్రువు ఎవరైనా ఉన్నారు అంటే వాళ్ళు ఫిలిస్తీన్ పాలస్తీనియన్. ఈ ఫిలిస్తీన్ల గురించి చెప్తూ ఏమంటున్నాడు? అరణ్యం నుండి నది వరకు నుండి పొలిమేరలోని ఏర్పరిచేదను, ఆ దేశ నివాసులను నీ చేతికి అప్పగించేదను, నీవు నీ ఎదుట నుండి వారిని వెళ్ళగొట్టేదవు. నేనుంటాను మీకు మీ వెనకాల, మీకు ఆ శక్తి సరిపోతుంది. వెళ్ళగొట్టేదవు నీ అసలు విషయం చెప్తున్నాడు ఇక్కడ. నీవు వారితోనైనను వారి దేవతలతోనైనను. వారితో ఏం సంబంధం ఉంటుంది, వారి దేవతలతో ఏం సంబంధం ఉంటుంది? అస్సలు విషయం చెప్పిండు మీకు స్ట్రైట్ గా అర్థమైంది. ఇంకా దాన్ని నేను విఫలీకరించలేదు. వీళ్ళు ఏ భూభాగంలోకి వెళ్తే అక్కడ ఏం చేసిన వాళ్ళు, మోయాబీలు ఏం చేసిండు, ఫీనెహాసు అది ఈట తీసుకొని పుడవలసిన పరిస్థితి ఎందుకు వచ్చింది తెలుసు కదా. ఇక అర్థమన్నమాట, వాళ్ళ ఫిలిస్తీన్లతోనైనను వారి దేవతలనైనను నిబంధన చేసుకునవద్దు. వివాహం చేసుకున్నప్పుడు భార్య దంపతులైనటువంటి వారు ఏంటవి వాగ్దానాలు చేసుకున్నట్టుగా ప్రమాణం చేసినట్టుగా ఈ ఫిలిస్తీన్లతోటి ఏ ప్రమాణాలు మీరు చేసుకునకూడదు. నీవు వారి దేవతలను సేవించిన ఎడల అది నీకు ఉరియగును. ఏ ఫిలిస్తీన్లనైతే వెళ్ళగొట్టమని చెప్తున్నానో సిన్సియర్గా మీరు వెళ్ళగొట్టదలుచుకుంటే ఒక్కడు కూడా లేకుండా వెళ్ళగొట్టబడతారు. అలా కాకుండా లోగుట్టుగా మీరు స్వార్థంతో నా మాటను పక్కకు పెట్టి ఆ జనులతోనైనను దేవతలతోనైనను మీరు ఇల్లీగల్గా ఏదైనా సంబంధం పెట్టుకున్నట్లయితే ఆ జనులే రేపొద్దున ఉరితాడవుతారు మీకు అన్నాడు. ఇప్పుడు అదే అవుతాను, అదే అవుతుందండి. ముక్కుపచ్చలారని 40 మంది చంటి పిల్లలను ఎత్తుకుపోయి కత్తి పెట్టి మెడలు కోసారండి. వారే మీకు ఉరి అవుతారు అని అన్నారు. మరి ఇప్పుడు ఈరోజు ఇట్లా జరుగుతుంది ముర్రో అని ఇజ్రాయెల్ మొత్తుకుంటారు. ప్రతిదాడు కూడా చేస్తున్నారు అది వేరు, కానీ నువ్వు జరుగుతుంది మొర్రో అంటే మీరు దేవుడు ఆ యుద్ధాన్ని చూసుకుంటే ఎందుకు ఉన్నాడు అని అంటే ఏం చెప్దాం? నీ ముందు చెప్పలేదా, ఆట వినలేదు కదా. ఇప్పుడు ఆ రోజు నా మాట వినకుండా ఈరోజు మా మాట దేవుడు వింటలేడు మీరు అనుకుంటే కాదు కదా. వెళ్ళగొట్టాలి అని చెప్పాను నేను.